హాయ్ గైస్, నేను మీ నాన్సే నాని. టుడే అయితే మీకు ఒక బెస్ట్ డేటింగ్ యాప్ గురించి అయితే చెప్పబోతున్నాను గైస్. ఈ యాప్లో మనం ఫ్రీగా అయితే వీడియో కాల్స్ అయితే మాట్లాడుకోవచ్చు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయినాయి. అండ్ మీకు లేదు కావాలి ఇంకా ఎక్కువ మాట్లాడాలని అనుకుంటే కనుక ఇందులో మనం మనీ అయితే కూడా పే చేయాల్సి అయితే వస్తుంది. అది ఎలాగా ఏంటనేది కూడా చెప్తాను. అండ్ అలాగే డైలీ మీరు రోజు కూడా మీరు ఫ్రీగా వీడియో కాల్ ఎలా మాట్లాడుకోవాలి ఏంటనేది కూడా మీకు క్లారిటీగా అయితే చెప్తాను. ప్లస్ ఈ యాప్కి సంబంధించిన యాప్ లింక్ అండ్ అలాగే ఈ యాప్లో ఎలా రిజిస్టర్ అవ్వాలి ఏంటనేది కూడా మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో దానికన్నా ముందు ఎవరైతే కూడా వీడియో అయితే స్కిప్ చేయొద్దు, స్కిప్ చేస్తే అసలు అయితే అర్థం కాదు. అండ్ ఇంకోటి ఏంటంటే గైస్, ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే పెట్టండి, నేను మీకు రిప్లై ఇస్తాను. లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం గైస్. ఇప్పుడు మీకు చెప్తానన్న డేటింగ్ యాప్ నేమ్ వచ్చి వి లైవ్ వీడియో చాట్ మీట్ యాప్ అనమాట. ఈ యాప్కి సంబంధించిన యాప్ లింక్ అండ్ అలాగే రిఫరల్ కోడ్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. సో అక్కడి నుంచి అయితే మీరు యాప్ అయితే ఇన్స్టాల్ అయితే చేసుకోండి గైస్. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే, ప్లస్ 18+ వాళ్ళు మాత్రమే, ఎందుకంటే ఆల్రెడీ డేటింగ్ యాప్స్ గురించి మీ అందరికీ కూడా తెలుసు కాబట్టి. సో డేటింగ్ యాప్ అంటే మీకు ఒక బెస్ట్ డేటింగ్ యాప్ గురించి అయితే మీకు ఓన్లీ జస్ట్ లైవ్లో మీకు చెప్పబోతున్నాను. అండ్ అలాగే లైవ్లో నేను వీడియో కాల్ కూడా మాట్లాడుతున్నాను. యాప్ అయితే ఇన్స్టాల్ అయితే చేసుకున్న తర్వాత మీకు ఫేస్బుక్తో కానీ గూగుల్తో కానీ అయితే రిజిస్టర్ అయితే అవ్వమంటుంది. మీకు నచ్చిందంతా మీరు అయితే లాగిన్ అయితే అవ్వచ్చు. అయిన తర్వాత మీరు మెయిల్ అయితే మెయిల్, ఫీమేల్ అయితే ఫీమేల్, దాని మీద అయితే ట్యాప్ చేసుకొని కింద నెక్స్ట్ అనే దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మీ డేట్ ఆఫ్ బర్త్ అండ్ అలాగే యూజర్ ఐడి కూడా ఏదో ఒకటి పెట్టుకోమంటుంది. సో మీకు నచ్చింది అయితే పెట్టుకొని స్టార్ట్ అయితే నొక్కండి గైస్. నొక్కిన తర్వాత ఇక్కడ మనకి కొన్ని పర్మిషన్స్ అయితే అడుగుతాడు. సో అవన్నిటికీ కూడా ఎలా అయితే చేయండి గైస్. ఎలా అయితే చేసుకున్న తర్వాత మనకి ఇక్కడైతే మొత్తం అయితే మనకి ఎలా అయితే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ పైన కాయిన్స్ ఉన్నాయి, ఇక్కడ అండి అలాగే డైలీ చెక్ ఇన్ ఉంది. ఇక్కడైతే మనకి లాగిన్ అయినందుకు ఫ్రీగా నాకు 4 టికెట్స్ అయితే వచ్చాయి. అంటే నలుగురితో నేనైతే ఫ్రీగా అయితే మాట్లాడచ్చు డబ్బులు కట్టకుండా, సో ఎటువంటి పే లేకుండా. సో ఇప్పుడు మనం ఇక్కడ అయితే ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు మీకు లైవ్లో నేను ఒకరితో అయితే మాట్లాడి చూపిస్తాను. ఇందులో స్క్రీన్ రికార్డ్ లేదు, జస్ట్ నేను ఇప్పుడు లైవ్లో మీకు మాట్లాడి చూపిస్తాను. ఒకసారి చూడండి గైస్ మైక్ ఇవన్నీ కూడా. సో ఇక్కడ నాకు ఒక టికెట్ అయిపోద్ది, చూసారు కదా గైస్ ఇలా అయితే ఉంటుంది. ఇక్కడ నేను పైన అయితే బ్లర్ అయితే చేసుకున్నాను అది. సో వీడియో కాల్స్ అయితే ఇలా ఉంటాయి. సో మీకు తెలిసిందే కదా డేటింగ్ యాప్ గురించి ఎంత చెత్తగా ఉంటుందో, ఐడియా అంతా ఉంది కదా. కాకపోతే ఏంటంటే వీటిల్లో కొన్ని ఫ్రీగా అయితే వీడియో కాల్స్లో మాట్లాడాలని అనుకుంటా కనుక ఇది కొంచెం బెస్ట్. ఎవరురా నువ్వు, ఇంత టాలెంటెడ్గా ఉన్నావు, సావపోయే ముందు కూడా గొల్లుమని నవ్వేలాగా జోకిస్తున్నావు. యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. ఎందుకంటే ఎక్కువ శాతం అన్ని డేటింగ్ యాప్స్లో కూడా మీరు మనీ పెట్టుకుని మాట్లాడుకోవాలి. ఇందులో ఏంటంటే జస్ట్ డైలీ ఓపెన్ చేసుకొని ఒక క్లిక్ ఒక డైలీ చెక్ఇన్ చేసినట్టయితే మీకు 1 ఫ్రీ టికెట్ అయితే వస్తుంది అనమాట. అలా మీరు 10 డేస్ చేస్తే 10 డేస్ కూడా మీరు మాట్లాడుకోవచ్చు, లేదా 10 రోజులు ఆగి 10 రోజులు కూడా మీరు డైలీ చెక్ ఇన్ చేసుకుంటే కనుక మీకు ఆటోమేటిక్గా అవే వస్తాయన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు మీరు డబ్బులు పెట్టి ఆడుకోవాలి, మాట్లాడుకోవాలనుకుంటే కనుక ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇక్కడ రీఛార్జ్ చేసుకోవచ్చు, మీకు ఆఫర్స్ కూడా వాడేస్తాడు. అక్కడ మీకు ఏ ఆఫర్ కావాలో మీరు ఎంత అయితే పెట్టుకోగలరో అంత అయితే పెట్టుకొని మీరు మళ్ళీ మీరు మనీ పెట్టుకోవాలి, మాట్లాడుకోవాలి ఇంకా అని అనుకుంటే ఎలా అయితే చేసుకుంటారు. లేదంటే గైస్ మీకు ఇందాక చెప్పాను కదా డైలీ చెక్ ఇన్ ఆప్షన్ అయితే ఉంటుందని. సో దాంట్లోకి వెళ్ళి నీట్గా మీకు మీకు స్టెప్ బై స్టెప్ అనమాట. ఇక్కడ చూడండి డైలీ చెక్ ఇన్ అని నొక్కగానే మనకి ఇక్కడ ఫస్ట్ టికెట్ అయితే నాకు ఆల్రెడీ ఒకటి ఉంది కదా, సో దాని మీద నొక్కగానే సో టిక్ మార్క్ అయితే అయింది కదా, ఇలా అయితే ఉంటుంది. అలా మీకు వరుసగా డైలీ కూడా వస్తాయి, ఒక్కోసారి టోకెన్స్ వస్తాయి, ఒక్కోసారి ఏంటంటే ఒక్కోసారి కాయిన్స్ కూడా వస్తాయి అన్నమాట. ఇక్కడ ఏంటంటే మనం డైలీ చెక్ ఇన్ చేసాం కాబట్టి సో వ్యాలిడిటీగా మీరు ఏమైనా ప్రొఫైల్ది కానీ ఏదైనా ఫొటోస్ కానీ పెట్టుకోవాలనుకుంటే కూడా పెట్టుకోవచ్చు. అదే కాకుండా మీరు ఇక్కడ డైలీ చూడండి గైస్, కొన్ని అయితే మనకు వాడైతే ఇవ్వడం అయితే జరగదు. ఫ్రీ టికెట్ కానీ మన మ్యాచ్ ఒక వీడియో అయితే మాట్లాడేందుకు కానీ ఇలా అయితే ఇలా చాలా రకాలుగా అయితే ఇచ్చారు. మళ్ళీ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటే కనుక మళ్ళీ మీకు కొత్తగా ఇంకా టోకెన్స్ అయితే వస్తాయన్నమాట. మీకు స్క్రోల్ చేసుకున్న ఎక్కువ ఎక్కువ కూడా వస్తుంటాయి. ఒక్కోసారి చూడవచ్చు కింద మీకు 10 టోకెన్స్ ఉన్నాయి, అలా ఎన్నైనా కానీ రావచ్చు అనమాట. ఇప్పుడు నేను ఆల్రెడీ ఒకటి మాట్లాడేశాను కాబట్టి ఇంకా మనకి ఇక్కడ 4 అయితే ఉన్నాయన్నమాట. సో ఎందుకంటే ఇందాక ఒకటి మాట్లాడేసాం, మళ్ళీ ఇప్పుడు డైలీ చెక్ ఇన్ చేశాను కాబట్టి ఒకటి వచ్చింది. అండ్ మీరు ఇండియా వాళ్ళతో మాట్లాడుకోవాలంటే ఇండియా, లేదంటే ఇంకెవరితో మొన్న మాట్లాడుకోవాలనుకుంటే మీ ఇష్టం అది. సో ఇక్కడ ఇంకోటి చూసుకోవచ్చు, 1 మంత్ చేసుకుంటారా లేదా 3 మంత్స్ చేసుకుంటారా అని వాడైతే ఇక్కడ ఇచ్చాడు కాయిన్స్ అయితే. బట్ అది 1 మంత్ 2 మంత్ కాదు గైస్, జస్ట్ మాట్లాడేస్తే అయిపోతాయి అవి. సో కాయిన్స్ అట్లానే ఉంటాయి అన్నమాట. అందుకని మీరు ఏంటంటే జస్ట్ ఓన్లీ ఇందులో మీరు డబ్బులు పెట్టకుండా జస్ట్ ఓపెన్ చేసుకోవాలి, మాట్లాడుకోవాలి అని అనుకుంటే మాత్రం కనుక జస్ట్ డైలీ చెక్ ఇన్ మాత్రమే యూజ్ చేసుకోండి, వేరే ఇంకేమైతే యూజ్ చేసుకోవద్దు. ఓకేనా గైస్? మీరు ఇక్కడ హిస్టరీలో చూసుకోవచ్చు ఎవరితో మాట్లాడము ఏంటనేది కూడా మనకు అక్కడైతే చూపిస్తుంది క్లారిటీగా. అండ్ అలాగే ఇక్కడ మీరు మెసేజ్లోకి గట్టా కూడా వస్తే కనుక
మీరు ఎవరితో మెసేజ్ చేశారు ఏంటి, ఐ మీన్ మనతో కాల్తో మాట్లాడిన వాళ్ళు కూడా మనకు అక్కడ మెసేజ్ చేస్తారనమాట. కింద చూసారా మెసేజ్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి గైస్. క్లిక్ చేసుకుంటే కనుక ఇక్కడ చూడండి మనకి మెసేజ్ కానీ అండ్ అలాగే కాల్స్లో ఎవరితో మాట్లాడారో కూడా చూపిస్తుంది. సో అటు నుంచి మనకు హాయ్ పెట్టారు, మీరు కూడా పెట్టాలనుకుంటే జస్ట్ ఒక్క మెసేజ్ మాత్రం వెళ్తుంది అండ్ మీరు రీఛార్జ్ చేసుకుంటే కనుక ఆటోమేటిక్గా మీరు అందరికీ కూడా మెసేజ్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. అలా అయితే వస్తుంది ఆప్షను. ఇక్కడైతే చూసుకోవచ్చు వాళ్ళు మనకి పెట్టిన మెసేజ్లు కూడా ఇవన్నీ, ఒకరు కాదు మొత్తం 4 పీపుల్స్ అయితే మనకి పెట్టారు. సో మనం ఏదైనా ఇప్పుడు చూసారు ఇందాక ఒకసారి అయితే నేను ఒకరికైతే హాయ్ అని పెట్టేశాను కదా, ఇప్పుడు నేను హాయ్ పెట్టినా కానీ వెళ్ళదన్నమాట గైస్. అట్లా ఉంటుంది మీరు ఏదైనా కానీ రీఛార్జ్ అండ్ అలాగే మనకి ఇందులో కస్టమర్ సర్వీస్ కూడా బాగుంది. ఇన్విటేషన్కి కూడా మనకి అమౌంట్ అయితే వస్తుంది, వీడియో కాల్కి కానీ ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ మీరైతే వాళ్ళనైతే రిక్వెస్ట్ చేసుకొని అడగవచ్చు అనమాట. అండ్ ఇంకా మీకు నచ్చిన వాళ్ళతో అంటే మీరే సెలెక్ట్ చేసుకుని వాళ్ళతో మాట్లాడుకోవాలి అని అనుకుంటే కనుక ఇక్కడ పక్కన చూసుకోవచ్చు మనకి భూమి టైప్లో ఒక సింబల్ అయితే కనిపిస్తుంది కదా, దాని మీదకి వెళ్ళినట్టయితే ఇక్కడ మీకు నచ్చిన వాళ్ళతో మీరైతే మాట్లాడుకోవచ్చు. ఇండియా అయితే ఇండియా, మీకు ఏ కంట్రీ వాళ్ళతో మాట్లాడాలనుకుంటున్నారో ఆ కంట్రీ వాళ్ళతో మీరైతే మాట్లాడుకోవచ్చు అనమాట. జస్ట్ కాకపోతే ఏంటంటే గైస్ మనీ అయితే పే చేసుకోవాల్సి వస్తుంది. అలా అయితే ఇలా నేను చెప్పినట్టయితే మీరైతే 1 రూపాయి కూడా పే చేయకుండా జస్ట్ మీకు మాట్లాడాలనుకుంటే అలా అనమాట. ఇక్కడ చూసుకోరా రిఫర్ అన్న కూడా ఆప్షన్ అయితే ఉంది, టోకెన్స్ కూడా వస్తాయి అనమాట, అది మన రిఫరల్ కోడ్ అండ్ అలాగే ఇన్వైట్ లింక్ అనమాట. సో వీడియో నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను గైస్.